Hi friends, welcome back to my channel, Nikki English Grammar. Iroz meeku ekka have forms ekka usage cheptanu chala baaguntundi. Ee usage anadi meer nerchukotam valla spoken English gaani grammatical English gaani meer competitive exams lo daily life lo kuda meer easy ga communicate avochu. Ikkada chuste manamu ekka usage of have forms ante ee have forms anevi manamu ee ee sandarbhalalo etla upayogisthuntamo. ఇక్కడ మనకి హావ్ ఫామ్స్ మనం లాస్ట్ వీడియోలో ఏం చెప్పాము హాస్ హావ్ హాడ్ లను మనం నేర్చుకున్నాము ఇది ఎలా ఉంటాయో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ హావ్ హాస్ హాడ్ లనేవి మెయిన్ వెర్బ్ గా ఉన్నప్పుడు ఎలా యూస్ చేస్తాం వీటిని అంటే దీనికి యూసేజ్ కూడా మెయిన్ వెర్బ్ గా ఉన్నప్పుడు మాత్రమే చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ రూల్ కూడా చెప్తున్నాను మెయిన్ వెర్బ్ గా ఉన్నప్పుడు చూడండి మెయిన్ వెర్బ్ గా అంటే ఏం చెప్తాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి లెట్స్ హావ్ ఏ పార్టీ అన్న నేను లెట్స్ హావ్ ఏ పార్టీ ఇక్కడ ఈ స్టేట్మెంట్ గమనిస్తే ఇక్కడ హావ్ అనేది ఏమవుతుంది అంటే మెయిన్ వెర్బ్ అవుతుంది ఇది హెల్పింగ్ వెర్బ్ గా కాదు అంటే ఆల్రెడీ మీకు ప్రైమరీస్ గురించి చెప్పాము ప్రీవియస్ వీడియో చూస్తే దీని మీద ఐడియా ఉంటుంది కాబట్టి ఇలా మెయిన్ వెర్బ్ గా ఉన్నప్పుడు లెట్స్ హావ్ ఏ పార్టీ అది ఇదేం తెలియజేస్తుంది మనకి దీనినే మనము యూసేజ్ అంటాము కాబట్టి మీరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము సెలబ్రేషన్ కోసం చెప్పాము అనుకోండి మీరు కూడా ఈ విధంగా లెట్స్ హావ్ ఏ పార్టీ అంటాము లేదా లెట్ మీ హావ్ ఏ పార్టీ నేను పార్టీ ఇవ్వ తీసుకోవాలనుకుంటున్నాను ఈ విధంగా ఏంటంటే దీనికి యూసేజ్ ని మనము నేర్చుకుంటాము ఇప్పుడు గమనించినట్లయితే మెయిన్ వెర్బ్ గా ఉన్న సందర్భాల్లో నేను ఒక రూల్స్ చెప్తాను ఇక్కడ ఒకసారి చూడండి రూల్ నెంబర్ 1 ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే మనకి ఇవి ఈవెంట్స్ కి ఆర్ యాక్షన్స్ అంటాము ఈవెంట్స్ ఆర్ యాక్షన్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి యాక్టివిటీస్ దాని మీనింగ్ ఒకటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ అని చెప్పాము మనం ఇక్కడ లెట్స్ హ్యావ్ ఎ పార్టీ ఇలా చూసినప్పుడు ఇక్కడ ఈ లెట్స్ హ్యావ్ ఎ పార్టీ అన్నప్పుడు ఇదేం తెలియజేసింది అంటే మనకు ఒక ఈవెంట్ కి సంబంధించింది మనకు తెలియజేస్తుంది అంటే మీరు కూడా ఏదైనా ఈవెంట్ కి మీరు వెళ్ళాలనుకున్నప్పుడు లేదా ఏదైనా సజెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు లెట్స్ హ్యావ్ ఏ పార్టీ లెట్స్ హ్యావ్ ఏ బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా మనం చెప్పొచ్చు ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఐ ఆమ్ గోయింగ్ టు హ్యావ్ ఏ బాత్ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఐ ఆమ్ గోయింగ్ టు హ్యావ్ ఏ బాత్ అన్నాం కదా ఇక్కడ హ్యావ్ అనేది ఏం తెలియజేసిందంటే యాక్టివిటీని తెలియజేసింది ఈ విధంగా మనం వీటిని నేర్చుకోవాలి యాక్షన్ యాక్టివిటీ రెండు ఒకటే అవుతుంది ఇక్కడ ఇక నెక్స్ట్ చూడండి మనం సాధారణంగా వి హ్యావ్ ఎ బ్రేక్ అట్ 10 AM వి హ్యావ్ ఎ బ్రేక్ అన్నాం కదా ఇక్కడ చూడండి ఇది కూడా ఏమవుతుందంటే ఒక యాక్టివిటీ అవుతుంది వి హ్యావ్ ఇప్పుడు స్కూల్ ఉంది మనకి లేదా ఆఫీస్ ఉంది ఆఫీస్ లో మనకు బ్రేక్ టైం ఉంటుంది కదా దాన్ని మనం ఏమంటే వి హ్యావ్ ఎ బ్రేక్ అట్ 10 AM కాబట్టి ఇది కూడా ఒక యాక్టివిటీ అవుతుంది ఈ విధంగా మనము ఈ యొక్క హ్యావ్ ఫార్మ్స్ ను ఉపయోగిస్తుంటాము ఇక నెక్స్ట్ మనము దీన్ని ఎక్కడ ఉపయోగించవచ్చు అంటే నెక్స్ట్ మనము ఈటింగ్ ఫుడ్ గురించి చెప్పొచ్చు ఇక్కడ మనము ఈటింగ్ ఫుడ్ లేదా మీల్స్ ఎలా చెప్తాము చూడండి ఆల్రెడీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఆల్రెడీ మీకు ఏమని వి హ్యాడ్ ఏ వండర్ఫుల్ మీల్స్ అట్ మై హోమ్ అవర్ హోమ్ ఇక్కడ గమనించినట్లయితే వి హ్యాడ్ ఏ వండర్ఫుల్ మీల్స్ ఇక్కడ హ్యాడ్ అనేది ఏం తెలియజేసింది ఇక్కడ హ్యాడ్ అనేది మెయిన్ వెర్బ్ గా ఉంది ఈ యొక్క హ్యాట్ అనేది ఏం తెలియజేసిందంటే నేను యొక్క ఈటింగ్ ఫుడ్ అంటే నేను తినడానికి సంబంధించిన విషయం తెలియజేసింది ఇది హ్యావ్ హ్యాట్ అంటే కలిగి ఉండడం చేసి ఉంటాం కదా ఈ విధంగా మనము దీన్ని ఈ సందర్భంలో ఈ విధంగా మనం ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ ఏ నైస్ మీల్ అట్ మై సిస్టర్స్ హౌస్ ఈ విధంగా మనం చెప్పొచ్చు ఇక్కడ చూడండి ఇంకొక మాట కెన్ ఐ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ చూడండి ఇక్కడ ఈ యొక్క హ్యావ్ అనేది ఇక్కడ మెయిన్ వెర్బ్ గా ఉంది కాబట్టి ఇక్కడ కెన్ ఐ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ
అంటే ఇక్కడ హ్యావ్ అనేది ఏం తెలియజేసింది అంటే కప్ ఆఫ్ కాఫీ అంటే ఇది కూడా దేనికి సంబంధించింది ఫుడ్ కి సంబంధించింది ఈ విధంగా మీరు ఈ యొక్క హ్యావ్ ఫార్మ్స్ యొక్క యూసేజ్ ని నేర్చుకోండి తెలుసుకోండి ఇక నెక్స్ట్ మనకి ఈ హ్యావ్ ఫార్మ్స్ ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి నేర్చుకుందాం ఒక ఐటమ్ మనం ఇక నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే మనకి డేస్ గురించి చెప్తాం అన్నమాట డేస్ లేదా పార్ట్స్ ఆఫ్ ద డేస్ దీని గురించి ఎలా తెలియజేస్తుందో చూద్దాం ఒకసారి ఎలా చెప్తాము హ్యావ్ ఏ నైస్ డే ఇలా చెప్తామా లేదా హ్యావ్ ఏ నైస్ డే ఇదే మనం ఫ్రెండ్స్ తో మనం చిట్ చాట్ చేసే సమయాలు ఏం చెప్తాం మనము హ్యావ్ ఏ నైస్ డే అంటాము ఇక చూడండి ఇక్కడ నేను ఐ హ్యాడ్ ఏ టఫ్ డేస్ అట్ మై చైల్డ్హుడ్ ఇక్కడ నేను నా చిన్నతనంలో నేను చాలా టఫ్ డేస్ ని నేను బాగా గడిపాను అని చెప్పేసి అర్థం అనమాట ఇక్కడ చాలా టఫ్ డేస్ లో నేను పెరిగాను లేదా గడిపాను అని అర్థం ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఈ యొక్క హ్యాడ్ అనేది ఏంటంటే ఇక్కడ మెయిన్ వెర్బ్ గా ఉంది అంటే ఈ విధంగా మనకి ఈ యొక్క డేస్ గురించి తెలియజేసింది కదా ఈ విధంగా మనం డేస్ లేదా పార్ట్స్ ఆఫ్ ద డే గురించి మనము ఈ యొక్క హ్యావ్ ఫార్మ్స్ అనేవి డిస్కస్ చేస్తాయని చెప్పేసి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాము ఇక్కడ నెక్స్ట్ మనకి ఈ యొక్క హ్యావ్ ఫార్మ్స్ ఎక్కడెక్కడ ఉపయోగపడతాయో తెలుసుకుందాం ఇక్కడ ఇక్కడ హైజీనిక్ రొటీన్స్ అనమాట ఇక్కడ హైజీన్ అంటే తెలుసు కదా మీకు పరిశుభ్రత ఇక్కడ హైజీనిక్ హైజీనిక్ రొటీన్స్ ఇక్కడ గమనించినట్లయితే హైజీనిక్ రొటీన్స్ అనేవి ఎలా మనల్ని యొక్క హ్యావ్ ఫార్మ్స్ ఉపయోగిస్తామంటే చూడండి ఐ హ్యాడ్ ఏ షవర్ అండ్ గో టు బాత్ ఈ విధంగా మనం చూడండి అంటే నా దగ్గర షవర్ అనేది ఉంది కదా షవర్ అనేది ఏంటి ఇక్కడ అంటే హైజీనిక్ సంబంధించి పరిశుభ్రతకు సంబంధించిందే కదా ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క షవర్ అంటే మనం స్నానం చేయడం ఉపయోగిస్తాం కాబట్టి ఈ విధంగా మనం ఉపయోగిస్తుంటాము గాట్ బాత్ అని చెప్తాం సారీ ఐ హ్యాడ్ ఏ షవర్ అండ్ గాట్ ఏ బాత్ ఈ విధంగా మనము వీటి గురించి నేర్చుకుంటాము ఇక నెక్స్ట్ చూడండి దీనిలో హైజీనిక్ లో మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే హీ నీడ్స్ టు హ్యావ్ ఎ షేవ్ ఇక్కడ గమనించి హైజీనిక్ సంబంధించింది కదా హీ నీడ్స్ టు హ్యావ్ అంటే ఇక్కడ హ్యావ్ ఫార్మ్స్ అనేవి ఏం తెలియజేసినాయి అంటే నాకు హైజీనిక్ సంబంధించి తెలియజేసింది కాబట్టి ఈ విధంగా మన డైలీ లైఫ్ లో ఈ యొక్క సిచ్యువేషన్స్ లో హ్యావ్ ఫార్మ్స్ ని మనము నేర్చుకుంటాము ఇక నెక్స్ట్ మనం చూస్తే స్లీపింగ్ కి సంబంధించింది చూద్దాం ఒకసారి ఇక స్లీపింగ్ కి ఎట్లా మనం యొక్క హ్యావ్ ఫార్మ్స్ యూజ్ అవుతాయో ఈ ఎగ్జాంపుల్స్ ని బేస్ చేసుకుని మనము నేర్చుకుందాం ఒకసారి చూడండి షీ హ్యాడ్ ఎ రెస్ట్ ఇన్ ఆఫ్టర్నూన్ ఇక్కడ చూడండి షీ హ్యాడ్ ఎ రెస్ట్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఆమె నిన్న ఆఫ్టర్నూన్ షీ హ్యాడ్ ఎ రెస్ట్ ఇన్ ఆఫ్టర్నూన్ అంటే ఇక్కడ హ్యాడ్ అనేది ఇక్కడ ఏం తెలియజేసింది ఒక స్లీపింగ్ మూమెంట్ కి తెలియజేసింది ఈ విధంగా మనము ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ స్లీప్ అన్నాను ఇక్కడ అంటే అక్కడ చూడండి ఇక్కడ హ్యావ్ ఫార్మ్స్ అనేవి దేని గురించి అంటే స్లీపింగ్ గురించి తెలియజేసింది ఈ విధంగా మనం డైలీ లైఫ్ లో ఈ యొక్క హ్యావ్ ఫార్మ్స్ ని మనము ఉపయోగిస్తుంటాము ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ ఎక్కడ ఉపయోగిస్తామంటే దీన్ని మనము యాక్సిడెంట్స్ కి సంబంధించినప్పుడు ఉపయోగిస్తాము ఇక యాక్సిడెంట్స్ ఎట్లా ఉపయోగిస్తాం చూడండి ఒకసారి ఇక యాక్సిడెంట్స్ కి వచ్చేసేలోపు మనకి షీ హ్యాడ్ అన్ యాక్సిడెంట్ లాస్ట్ ఇయర్ షీ హ్యాడ్ అన్ యాక్సిడెంట్ లాస్ట్ ఇయర్ నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పడానికి ఇట్లాగే మనము చెప్తాము హ్యాడ్ అనేది అట్లా ఉపయోగిస్తాం మనము ఓకే ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ ఎ పంక్చర్ చూడండి ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ ఎ పంక్చర్ ఇక్కడ ఈ యొక్క హ్యావ్ ఫార్మ్స్ ఏం తెలియజేసినవి నాకు అంటే యాక్సిడెంట్ పంక్చర్ అనేది అవ్వలేదని చెప్పి తెలియజేసింది ఈ విధంగా మనము ఈ యొక్క
దీనికి సంబంధించి అంటే ఆ ఫామ్స్ యొక్క యూసేజ్ కి సంబంధించి మనము నేర్చుకుంటున్నాము. ఇక లాస్ట్ గా మనకి ఏముందంటే ట్రావెలింగ్ కి సంబంధించిన విషయాలు కొన్ని ఉన్నవి. అక్కడ ట్రావెల్ ఎలా ఉపయోగిస్తుంటాము, ఇక ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇక హ్యావ్ ఫామ్స్ అనేవి మనము ఎలా యూజ్ చేస్తాము. ఓకే, చూసినట్లయితే హ్యావ్ ఏ సేఫ్ ట్రిప్, చూడండి హ్యావ్ ఏ సేఫ్ ట్రిప్ అంటే ఈ విధంగా మనం ఎవరైనా జర్నీస్ కి వెళ్తున్నప్పుడు ఏం చేస్తాము, హ్యావ్ ఏ సేఫ్ ట్రిప్, హ్యావ్ ఏ గ్రేట్ జర్నీ, ఈ విధంగా మనం వీటిని ఉపయోగించవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకవేళ వెళ్ళి వచ్చారనుకో, డిడ్ యు హ్యావ్ ఏ ప్లజంట్ జర్నీ, అంటే జర్నీ సుఖంగా జరిగిందా, మంచిగా జరిగిందా అని చెప్పడానికి ఏం చేస్తామంటే మనము దీన్ని యొక్క హ్యావ్ ఫామ్ అనేది ఇక్కడ ఉపయోగపడింది. ఈ విధంగా ట్రావెలింగ్ అప్పుడు కూడా మనము ఈ యొక్క హ్యావ్ ఫామ్స్ ని ఉపయోగిస్తుంటాము. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఏం చేస్తారంటే మీ యొక్క రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని కూడా హ్యావ్ ఫామ్స్ కి సూటబుల్ గా ఉన్నట్లయితే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంతగా మీరు యొక్క ఇంగ్లీష్ గ్రామర్ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్, అలాగనే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న ప్రతి ఒక్కరికి కూడా నా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గ్రేట్ డే.